హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, ఆల్వేస్ ఇన్ కేస్ అండి. సో లాస్ట్ ఒక 10 డేస్ నుంచి వీడియో చేయట్లేదు, చాలామంది అడుగుతున్నారు అనాలిసిస్ వీడియోస్ చేయండి అని చెప్పి. ఎప్పుడైతే అకేషనల్గా బయటికి వెళ్ళటం జరుగుతుందో అప్పుడు ఒక 3-4 డేస్ గ్యాప్ వచ్చేస్తుంది. దాని తర్వాత వీడియోస్ చేయడంలో యాక్టివ్గా లేకపోయి ఉండొచ్చు, బట్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఎవ్రీడే మార్నింగ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఇస్తున్నాము, కొన్ని స్టాక్స్ ఇస్తున్నాము, అలాగే బీటీఎస్టీ కాల్స్ ఏదైనా ఉన్నా ఆప్షన్స్లో కూడా ఏదైనా ఒక ఆలోచన చేసే విధానంలో, అలాగే ట్రేడింగ్ చేయడానికి కూడా ఏదో రకంగా ఒక 1000 to 2000 rupees ఎర్న్ చేసే అవకాశం మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇస్తున్నమాట. సో టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ కాకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సో రిలయన్స్ ఇండస్ట్రీ యొక్క వ్యూ ఒకటి ఇచ్చాము, అలాగే ఎవ్రీడే ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాము. ఒకటని కాదు, ఒక 10 డేస్ నుంచి ఏదైతే మన అవైలబుల్ లేమో ఆ అవైలబిలిటీ అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉందన్నమాట. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేకపోతే నా వాట్సాప్ నంబర్ 8639915004కి వచ్చి జస్ట్ మీరు టెలిగ్రామ్ లింక్ ఇమ్మని చెప్పి అడగండి. మీరు హాయ్ పెట్టగానే ఆటోమేటిక్గా మెసేజ్ వస్తుంది, దాంట్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా కూడా మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. లైవ్ మార్కెట్ అప్డేట్స్ ఇస్తూ, అలాగే లైవ్ మార్కెట్లో ఏదైతే మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అలాగే రీసెంట్గా మనం పెట్టిన డిస్కౌంటెడ్ ఆఫర్ మన పెయిడ్ సర్వీసెస్కి ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. ఎన్కేఎస్ ప్రీమియం లెర్నింగ్, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ కాల్స్ కోసము దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేకపోతే నా వాట్సాప్ నెంబర్కి వచ్చి కూడా అడగండి. ఓకే, దీంట్లో జాయిన్ అవ్వాలంటే దీంట్లో అవైల్ చేసుకోవడానికి ఫ్రీడమ్ 50 అని ఎంటర్ చేయాల్సి వస్తుందన్నమాట. ఓకే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా నా మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీరు అడగచ్చు, మాట్లాడండి. ఎందుకనంటే ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం దీని గురించి చెప్పడం అంటే చాలా టైం వేస్ట్ లాగా కూడా అనిపిస్తుంది, ఎందుకంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మనం చేసుకోవాలి కాబట్టి. అలాగే స్టాక్ ఆప్షన్ గ్రూప్ కూడా పెట్టాము, స్టాక్ ఆప్షన్లో కూడా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. 50% ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది. అలాగే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎన్కేఎస్ ట్రేడింగ్ అకాడమీ యాప్. ఓకే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మన నా నెంబర్ 8639915004కి వచ్చి అడగచ్చు, అది కూడా ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఆఫర్లో నడుస్తుందన్నమాట. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి కాబట్టి నేను దీంట్లో మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మండే మార్కెట్లు ఏ విధంగా ఉండొచ్చు, ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి మార్కెట్లో, ఎక్కడ సపోర్ట్ ఎక్కడ రెసిస్టెన్స్, మార్కెట్ ఇంకా ఫాల్ అవ్వడానికి రెడీగా ఉందా, లేకపోతే బౌన్స్ బ్యాంక్ వస్తే ఎక్కడ వరకు పాజిబిలిటీస్ ఉన్నాయనేది మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. సో వీడియోలో కంటెంట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎప్పుడు మన ఛానల్తో ముడిపడి ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. ఓకే, సో మన కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం మాట్లాడుకుంటే నిఫ్టీ, నిఫ్టీలో మనం మాట్లాడుకుంటే ఒకసారి మీరు గమనించండి, మార్కెట్ ఒక పీక్ హై లెవెల్కి వెళ్ళిన తర్వాత మార్కెట్లో కరెక్షన్ జరిగింది, రిట్రేస్మెంట్ అయ్యింది, కరెక్షన్ జరిగింది. అంటే కరెక్షన్ జరిగింది అనే పాయింట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటామంటే ప్రీవియస్ ఎప్పుడైతే ఒక హై లెవెల్ నుంచి ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో ఆ లోన్ బ్రేక్ చేసినప్పుడు ఇది రిట్రేస్మెంట్ కింద, అలాగే ఆ లోన్ బ్రేక్ చేసింది కాబట్టి ఇది ఫాలింగ్ కింద మనం మాట్లాడుకుంటాం. మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యింది, తర్వాత మళ్ళీ ఫాల్ అయింది. ఓకే, మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది, ఇక్కడ బాగా హాల్ట్ అయింది మార్కెట్. ఆ పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, 19,550 నుంచి 19,642, అంటే నియర్లీ 90 to 100 పాయింట్స్ మధ్యన ఎక్కువ రోజులు మార్కెట్ ఉంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మన పాత వీడియోలో కూడా మనం చెప్పిన విధానం ఏంటంటే మార్కెట్ ఎక్కడైతే హాల్ట్ తీసుకుంటుందో మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు ఒక హాల్ట్లోకి మార్కెట్ ఒకసారి ఎంటర్ అవడానికి ప్రయత్నం చేస్తుంది. సో అక్కడ మీరు కనుక ప్రైస్ రిజెక్షన్ అయితే మళ్ళీ ఇంకో ప్రైస్ యాక్షన్ ప్రకారము క్లియర్గా మార్కెట్ పడటానికి ప్రాబబిలిటీ ఉంది అన్నాం. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఈ లెవెల్లో కూడా బాగా కన్సాలిడేషన్ అయింది కాబట్టి ఆ లెవెల్లోకి మార్కెట్ ఒకసారి వచ్చింది, వచ్చి రిట్రేస్మెంట్ అయింది, మళ్ళీ పైన కన్సాలిడేషన్ అయింది. ఇప్పుడు మర ఆ లెవెల్స్ అన్ని దాటి మార్కెట్ కిందకు వచ్చింది కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మనం అనుకునేది ఏంటంటే మార్కెట్ ఫాల్ అవుతుంది. ఎందుకు అని అంటే ప్రైస్ యాక్షన్లో ఎప్పుడు కూడా మనకి లోయర్ లోస్ అలాగే లోయర్ హైస్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లోయర్ అదే కదా, ఇప్పుడు హై లెవెల్ లోయర్ హై లెవెల్ లోయర్ హై లెవెల్ లోయర్ హై లెవెల్ ఇది లోయర్ లో లెవెల్ ఇది లోయర్ లో లెవెల్ లోయెస్ట్ లో లెవెల్ ఇట్లా అన్నమాట. అంటే ఇలా ఈ కండిషన్లో మనం ప్రైస్ యాక్షన్ క్లియర్గా మార్కెట్
క్లియర్గా అంటే యావరేజ్ చేసుకుంటుంది, మళ్ళీ మార్కెట్ యావరేజ్ చేసుకుంటుంది, పడుతుంది యావరేజ్ చేసుకుంటుంది, పడుతుంది యావరేజ్ పడుతుంది, ఇలా ఉంది. కాబట్టి దీన్ని ప్రైస్ యాక్షన్గా క్లియర్గా మనం అంటామాట. అలాగే లోయర్ హైస్ని ఫామ్ చేస్తూ అలాగే హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తున్నా కూడా అది బుల్లిష్ ట్రెండ్ అని, ఇది బేరిష్ ట్రెండ్ అని మనం ప్రతి వీడియోలో కూడా మీకు ఎడ్యుకేటెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఈ పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మార్కెట్ ఎప్పుడైనా సరే మార్కెట్ డైరెక్షన్ ఏంటి అనేది తెలియాలంటే మనకి మార్కెట్ ఒక పీక్ హై లెవెల్ నుంచి మార్కెట్ పడుతుంది, అంటే ఇది పడే మార్గము. సో మనం ఎట్ సైడ్ ఉండాలి, షార్ట్ సెల్ చేయడానికి ఆపర్చునిటీస్ ఎదుర్కోవాలి. ప్రతిరోజు ఆపర్చునిటీస్ రావు, వచ్చినప్పుడు మాత్రం మనం వదిలిపెట్టకూడదు అన్నమాట. అలాగే మార్కెట్ చూడండి, ఈ లెవెల్ నుంచి ప్రైస్ రిజెక్ట్ అయింది, మళ్ళీ అదే లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం మార్కెట్ డైరెక్షన్ కింద సైడ్ ఉంది కాబట్టి ఒక డే హై లెవెల్లో మనం పొజిషన్ తీసుకోవచ్చు అన్నమాట. అంటే జనరల్గా ఎక్కువ మంది చేసే పని ఏంటంటే 90-95% పబ్లిక్ ఎవరైతే మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా హై లెవెల్లో షార్ట్ సెల్ ఆపర్చునిటీ, లోయర్ లెవెల్లో బయ్యింగ్ ఆపర్చునిటీ ఎదుర్కోవాలి. ఒకసారి బయ్యింగ్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ మార్కెట్ పడుతుంది కదా అని చెప్పేసి మీరు ఈ లెవెల్లో లో లెవెల్లో మీరు ఇక్కడ ఒక పుట్ ఆప్షన్ చేశారనుకోండి, లాస్ వచ్చింది, రైట్? మళ్ళీ ఇక్కడ చేశారనుకోండి, మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ లాస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ ఇప్పుడు రిట్రేస్మెంట్ జోన్లోకి మార్కెట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు పుట్ ఆప్షన్ చేయాలి. అంటే ఎప్పుడు కూడా మార్కెట్లో లోయర్ లెవెల్లో పుట్ ఆప్షన్ చేస్తారు, హయ్యర్ లెవెల్లో కాల్ ఆప్షన్ చేస్తారు ట్రేడింగ్ చేయడానికి. మార్కెట్ వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ఒక డే హై లెవెల్లో ఉన్నప్పుడు మీరు చూడాల్సింది, గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ప్రీవియస్ డేస్లో ఆ పర్టికులర్ టైమింగ్లో, ఆ పర్టికులర్ టైమింగ్ కానీ ఆ పర్టికులర్ ప్రైస్ యొక్క మూమెంటంలో ప్రైస్ రిజెక్షన్ అవుతుందా, సాలిడ్గా బ్రేక్అవుట్ జరిగిందా. మనం ట్రేడింగ్ అనాలిసిస్ చేసుకునేటప్పుడు ఓవరాల్గా చూడాలనుకుంటే, వీక్లీ పెర్ఫార్మెన్స్ కూడా చూడాలనుకుంటే మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుని దాన్ని అనాలిసిస్ చేసుకుంటుంటాం. అలాగే ఇంట్రాడేలో మీరు చూడాల్సింది ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో, మీరంటే నేను కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే చూస్తూ ఉంటాను, దాని ప్రకారమే అనాలిసిస్ చేస్తూ ఉంటాను అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా ఒక డే హై లెవెల్లో ట్రేడింగ్ చేయడానికి, ఎందుకు డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే పుట్ ఆప్షన్ ఎప్పుడు కూడా చేయాల్సింది డే హై లెవెల్లో మాత్రమే చేయాలి, డే లో లెవెల్లో చేయకూడదు. ఎందుకంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ రివర్సల్ అయిపోవడానికి లోయర్ లెవెల్ నుంచి ఎక్కువ పాజిబిలిటీస్ ఉంటాయి, హయ్యర్ లెవెల్ నుంచి మార్కెట్ పడటానికి ఎక్కువ పాజిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువ సార్లు మనం చెప్పే విధానం కానీ, మన స్టూడెంట్స్ కానీ ఎవరికైనా సరే మనం చెప్పే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే హయ్యర్ లెవెల్లో సెల్ చేయండి అని చెప్పి. ఇప్పుడు చూడండి, మార్కెట్ బాగా కన్సాలిడేషన్ ఉంది, ఈ జోన్లోకి మార్కెట్ వస్తుంది డెఫినెట్గా. అంటే ఈ రేంజ్లోకి వస్తుంది, 19,550 అండ్ 19,640 ఈ రేంజ్లోకి మళ్ళీ మార్కెట్ డెఫినెట్గా వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది అనే పాయింట్, ఒకవేళ రేపు ఇమీడియట్గా వచ్చి ప్రైస్ రిజెక్ట్ అయినా కూడా ఇక్కడ మళ్ళీ పుట్ ఆప్షనే చేయాలి, కానీ కాల్ ఆప్షన్లోకి వెళ్ళకూడదు. మార్కెట్లో ప్రైస్ యాక్షన్ ప్రకారం ఒక లోయర్ లెవెల్లో ఉన్నప్పుడు మార్కెట్ 3 వైట్ సోల్జర్స్ రావాలని చెప్పి మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాం. 3 వైట్ సోల్జర్స్ అంటే ఈ విధంగా అన్నమాట. ఓకే, ప్రతి క్యాండిల్ యొక్క క్లోజ్ని ప్రీవియస్ తర్వాత క్యాండిల్ దాని పైన క్లోజ్ అవ్వాలి, దాని పైన క్లోజ్ అవ్వాలి. అలాగే హైర్ కొత్త హైని క్రియేట్ చేయాలి, కొత్త హైని దీన్ని మనము వైట్ సోల్జర్స్ అంటాం. మనం అనేది ఏముంది, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా క్లియర్గా కట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్రాడేలో మనం ఏ విధంగా చేయాలి అంటే, పాజిబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఇప్పుడు మార్కెట్ పడటానికి ఉంది, అలాగే గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకు వచ్చేసి ఇక్కడ మైనస్లోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇంట్రాడేలో తీసుకోవాల్సిన పొజిషన్ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ఓన్లీ పుట్ ఆప్షన్ మాత్రమే. ఆ పుట్ ఆప్షన్ కూడా ఎక్కడ చేయాలనే పాయింట్ మనం ఒకసారి ఇంట్రాడేలో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్. సో చాలామంది కూడా ఎక్కువ నాలెడ్జ్ లేకుండా మార్కెట్లోకి వచ్చేసి ఆప్షన్ అంటే కూడా తెలియకుండా, ఆప్షన్ ప్రైసింగ్ గురించి తెలియకుండా, ఆప్షన్ యొక్క ఎక్స్పైరీ ఉంటే అది 0 అయిపోతుంది, అక్కడి వరకు మార్కెట్ వెళ్ళిపోతుంది అనే పాయింట్ కూడా తెలియట్లేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మన ఛానల్లో హోమ్ పేజీలోకి వెళ్ళండి, దాంట్లో మీకు మాస్టర్ క్లాస్ ఇన్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ అని ఉంటుంది, అది చూడండి. ఒక 1 అవర్ ఉంటుంది, రిపీటెడ్గా చూడండి. మంచి మంచి పాయింట్స్ మన ఎక్స్పీరియన్స్లో జరిగిన, నేను అనుభవించినవి, నాకు ఎదురుపడ్డ సంఘటనలన్నీ కలిపి కూడా మన కోర్సుని పెట్టాము. అలా ఎట్ ది సేమ్ టైం మనం చేసే వీడియోస్లో కూడా, పెద్ద పెద్ద వీడియోస్లో కూడా అవన్నీ కూడా పెట్టడం జరిగింది అన్నమాట. సో ఎక్స్పీరియన్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది కాబట్టి అలాంటి వీడియోస్ మీరు ఎప్పుడూ మిస్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు చూడండి, రేపు మార్కెట్లో ఒక 30 పాయింట్స్ మార్కెట్ డౌన్ అయితే మార్కెట్ 19,400 దగ్గర ఓపెన్ అవడానికి పాజిబిలిటీస్ ఉన్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మార్కెట్ నిన్నటి లో కింద మార్కెట్ ఓపెన్ అయింది, మొన్నటి లో కింద మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే, అంతకుముందు రోజు మార్కెట్ అంటే ఒక 3 డేస్ నుంచి మార్కెట్ యొక్క ట్రెండింగ్ కింద మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ కనుక రెడ్ క్యాండిల్ కింద అయితే 15 నిమిషాల టైం ఫ్రేమ్లో మనము ఒక పుట్ ఆప్షన్లోకి రావచ్చు, అది ఫస్ట్ టైం మాత్రమే. ఒక
సాలిడ్ గా మార్కెట్ ఒక లోయర్ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ కింద క్లోజ్ అయితే 19,400 కింద క్లోజ్ అయితే ఒక రెడ్ క్యాండిల్, దాంట్లో కింద నుంచి ఎటువంటి ప్రైస్ రిజెక్షన్ లేకుండా ఉంటేనే మనం పుట్ ఆప్షన్ లోకి వెళ్ళాలి, అదర్వైజ్ మనం పుట్ ఆప్షన్ లోకి వెళ్ళకూడదు. ఓకే, సో ప్రీవియస్ డేస్లో జరిగిన సినారియో ప్రకారం మార్కెట్ ఈ పర్టికులర్ లెవెల్ నుంచి ఈ పర్టికులర్ లెవెల్కి ఒక బుల్లిష్ మూవ్ అని జరిగింది కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్, రేపు బుల్లిష్ మూవ్ రావడానికి పాజిబిలిటీస్ ఓన్లీ 19,350 దగ్గరే బుల్లిష్ మూవ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ట్రేడ్ చేయటం ఒక్కటే ముఖ్యం కాదు, ట్రేడింగ్ చేసినప్పుడు దాని యొక్క స్టాప్ లాస్ ఎంత, దాని యొక్క టార్గెట్ ఎంత అనేది కూడా, రిస్క్ రివార్డ్ 1:2 ఉందా 1:3 ఉందనే పాయింట్ కూడా చెక్ చేసుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయాలన్నమాట. ఒకరోజు ట్రేడింగ్ చేయకపోయినా నష్టం లేదు, మీ అనాలిసిస్ ప్రకారము నేను చెప్తున్నాను మీకు పాయింట్, కొన్ని పాయింట్లు అర్థమవుతున్నాయి అవి రాసుకోండి, రేపు మార్నింగ్ మార్కెట్లో ఆ విధంగా జరిగినాయి, మీ అనాలిసిస్ కూడా కరెక్ట్ ఉంది, ట్రెండ్ లైన్స్ వేస్తున్నారు, పైవేట్ పాయింట్స్ మీకు తెలుసు, కొన్ని ఇండికేటర్స్ గురించి కూడా కొన్ని వీడియోలు చేశాము, అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత మార్కెట్లో మనం ఒక ట్రేడింగ్ చేయాలి. అంతేగాని ట్రేడింగ్ చేసిన తర్వాత ఇవన్నీ ఆలోచన చేయకూడదు అన్నమాట. ఓకే, సో మనం వెళ్దాం. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మార్కెట్ రిట్రేస్ అయితే ఇక్కడ నేను కాల్ ఆప్షన్లోకి వెళ్తాను 19,350. మార్కెట్ 400ని బ్రేక్ చేసుకుంటూ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా 400 బ్రేక్ చేసుకుంటూ కింద క్లోజ్ అయితే అప్పుడు నేను ఇక్కడ సెల్ చేస్తాను, నాకు ఒక 50 పాయింట్లు దొరుకుతుంది కాబట్టి ఒక 25 పాయింట్లు నేను రిస్క్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అది ఫస్ట్ పాయింట్. 19,400ని మనం మేజర్గా సపోర్ట్ లెవెల్ కింద పెట్టుకుందాము. రేపటికి రేపు బ్రేక్ చేసుకుని ఒకవేళ పైన క్లోజ్ అయిందంటే మాత్రమే కూడా మనకి బుల్లిష్ మూవ్లోకి మార్కెట్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే మార్కెట్ చూడండి, ఇక్కడ చూడండి మార్కెట్ బాగా ప్రైస్ రిజెక్ట్ ప్రైస్ అనేది సస్టైన్ అయింది బాగా, అంటే ఇదే లెవెల్లో ఎక్కువసేపు నడిచింది. సో మార్కెట్ వచ్చింది అక్కడికి చూడండి, క్లియర్ కట్గా మార్కెట్ ఇండికేషన్ వచ్చింది నువ్వు సెల్ చేయి నన్ను అని చెప్పి. ఓకే, కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఇంత పెద్ద క్యాండిల్ పడింది కదా కాబట్టి మార్కెట్ పెరిగిపోతుందేమో అంటారు. సో మార్కెట్ పెరిగిపోతుందేమో అనేది ఒక ఆప్షన్, లేదు మార్కెట్ ఆ లెవెల్కి వచ్చింది కాబట్టి ప్రైస్ అనేది బాగా రిజెక్ట్ అయింది కాబట్టి పడిపోతుందేమో అని కూడా అనుకోవచ్చు అన్నమాట. కానీ మనం ఎక్కువ శాతం అనుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మార్కెట్ ఒక హయ్యర్ లెవెల్ నుంచి మార్కెట్ పడుతూ ఉంది కాబట్టి ప్రైస్ యాక్షన్ ప్రకారము మనం ప్రిఫరెన్స్ పుట్ ఆప్షన్కే ఇవ్వాలి. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో అందుకని ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ పడింది, ఎందుకు పడింది అంటే ప్రైస్ బాగా కన్సాలిడేషన్ అయింది, ప్రైస్ బాగా కన్సాలిడేషన్ కాబట్టి ఈ లెవెల్ పైన మార్కెట్ క్లోజ్ అయితే అంటే 19,500 పైన మార్కెట్ క్లోజ్ అయితే అప్పుడు ప్రాబబిలిటీ ఈ లెవెల్ అంతా అయిపోయింది కాబట్టి మార్కెట్ కిందకు వచ్చి పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ కాకుండా సాలిడ్గా బ్రేక్ చేస్తే, అందుకనే వన్ డే క్లోజ్ అయితే మార్కెట్ యొక్క ఇంటెన్షనల్లీ మార్కెట్ క్లోజ్ ఎందుకు పైన అయింది అంటే ప్రీవియస్ టైమింగ్స్లో ఆ లెవెల్ నుంచి కింద పడింది కాబట్టి అది దాటి పైన క్లోజ్ అయిందంటే మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం చూద్దాము బ్యాంక్ నిఫ్టీ. ఆర్బీఐ పాలసీ వచ్చింది, ఆర్బీఐ పాలసీ వచ్చిన తర్వాత మార్కెట్ బాగా కన్సాలిడేషన్ అయింది, మార్కెట్ బాగా కన్సాలిడేషన్ అయింది. ఇక్కడ చూడండి, నేను గమనించండి, ఇక్కడ గమనించండి నేనేం చెప్తున్నాను. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మార్కెట్ 3 క్యాండిల్స్ అక్కడక్కడే క్లోజ్ అయినాయి, క్లోజ్ అయిన తర్వాత ఆర్బీఐ పాలసీ వచ్చిన తర్వాత నో చేంజ్ అని తెలవగానే మార్కెట్ పెరిగింది, రైట్ పెరిగింది. ఇప్పుడు నేను వెయిట్ చేసేది ఎందుకు అని అంటే మార్కెట్ పైనుంచి కింద పడుతుంది కాబట్టి ఎక్కువ పుట్ ఆప్షన్కి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఏం జరిగింది ఈ లెవెల్లో 44,926 లెవెల్లో ఏం జరిగింది, ప్రైస్ అనేది బాగా వెళుతూ వెళుతూ అక్కడక్కడే సస్టైన్ అయింది, అక్కడక్కడే సస్టైన్ అయింది అంటే ఒక 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 లెవెల్లో ఒక రేంజ్ని క్రియేట్ చేసుకుని ఆ లెవెల్ రేంజ్లోనే ఎక్కువసేపు నడిచింది కాబట్టి మార్కెట్ ఆ రేంజ్లోకి ఒకసారి వస్తుంది. ఎప్పుడు వస్తుంది అని గ్రహిస్తానంటే ఆ లెవెల్ దాటి కిందకు వచ్చిన తర్వాత అప్పుడు పైకి వచ్చేటప్పుడు ఆ లెవెల్ గురించి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, సో అందుకని ఏం చేశాను ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఈ లెవెల్ ఈ క్యాండిల్లో నేను ఏం చేయలేదు ఎందుకంటే మార్కెట్ వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే మార్కెట్ సెకండ్ క్యాండిల్ ఓపెన్ అయిందో, ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి ప్రైస్ రిజెక్ట్ అయింది అని చెప్పి ఎప్పుడైతే అనిపించిందో డిఫరెంట్, అప్పుడు నేను ఏం చేశానంటే ట్రేడింగ్లోకి రావాలి కాబట్టి నేను చూస్తే 44,900 పుట్ ఆప్షన్ 125 రూపీస్లో ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్లో కనుక ఎక్స్పైరీ రోజు కనుక నేను 100 నుంచి 125 మధ్యలో ఉన్న ఆప్షన్ ఏదైనా ఒక ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు నేను యూజువల్గా నేను రిస్క్ తీసుకుంటాను ఆ ట్రేడ్లో వచ్చే 10 పాయింట్లు 15 పాయింట్లు మన అల్టిమేట్ ఆప్షన్ ట్రేడింగ్ కోర్సు డిపెండ్ చేసుకుని ఆ రేంజ్లో నేను ట్రేడ్లు చేస్తాను ఫస్ట్ హాఫ్లో. ఓకే, మార్కెట్లో మంచి మూమెంట్ జరిగింది, అయితే మార్కెట్లో ఈ మూవ్ వచ్చిన తర్వాత దీన్ని బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్తేనే కదా మనం మార్కెట్లో బుల్లిష్నెస్ ఉండాలి అని చెప్పి అందుకని ఒక రిస్క్ చేసుకున్నాము. ఎప్పుడైతే ప్రైస్ రిజెక్ట్ అనేది కనపడిందో అప్పుడు ఇమీడియట్గా మనము
నేను ఏం చేశానంటే తక్కువ టైం ఫ్రేమ్లోకి వచ్చి 44,900 పుట్ ఆప్షన్ చూస్తే మంచి ప్రైస్ అనేది బాగా రిజెక్ట్ అయింది 1 మినిట్లో. సో దట్ ఎందుకు నేను చేయకూడదు రిస్క్ అని చెప్పి దాంట్లో చేయగానే ఫాస్ట్గా అదే విషయం మనం టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టామన్నమాట. 125 రూపీస్లో చేసింది 420 రూపీస్ వరకు మనం వెయిట్ చేయడం జరిగింది. ఈ లెవెల్ దగ్గరకు వెయిట్ చేయడం జరిగింది. 300 పాయింట్లు పడింది, 400 పాయింట్లు పడింది మార్కెట్. అది ఇంద మనీలోకి వస్తుంది కాబట్టి దీంట్లో మనకి 300 పాయింట్స్ గెయిన్ అయింది. ఓకే, సో ఆపర్చునిటీ వెతుక్కోవాలి. అంతేగాని మార్కెట్ ఈ మార్కెట్లో ఏదో జరుగుతుంది, నేను ఏం చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్లోకి మాత్రం మీరు ఎప్పుడు వెళ్ళకూడదు. ఓకే, ఏం చేయాలని పాయింట్, ఇప్పుడు రేపు నేను ఏం చేస్తానో పాయింట్ మీకు చెప్తున్నాను. మార్కెట్లో లాస్ట్ వచ్చిన మూమెంటము ఒక 15 నిమిషాల క్యాండిల్ కిందకు వచ్చిన తర్వాత పైకి వెళ్ళింది. ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే మార్కెట్ ఒకవేళ రికవరీ అవ్వాలంటే మాత్రం కంపల్సరీగా 43,600 మధ్యకి వచ్చిన తర్వాతే మార్కెట్లో మంచి రియల్ బూమ్ వస్తుంది అని చెప్పి రివర్స్ అవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి నేను నాకు అనిపిస్తుంది. కాబట్టి 44,068 నేను సపోర్ట్ లెవెల్ కింద, 44,400 రెసిస్టెన్స్ లెవెల్ కింద నేను భావిస్తాను. సో ఎంతవరకు అప్ సైడ్ వెళ్ళినా అంటే లైక్ ఈ లెవెల్ 44,600 మన సెంటిమెంట్ లెవెల్ వచ్చి ప్రైస్ రిజెక్షన్ అయినా పుట్ ఆప్షన్కి వెళ్తాను, మళ్ళీ దీని పైకి ఇక్కడ వరకు వచ్చి ప్రైస్ రిజెక్ట్ అయినా పుట్ ఆప్షన్కి వెళ్తాను. బట్ కాల్ ఆప్షన్లోకి నేను వెళ్ళను. కాల్ ఆప్షన్లోకి ఎప్పుడు వెళ్తానంటే మార్కెట్ కొంచెం కిందకి వచ్చిన తర్వాత రిట్రేస్ పాయింట్ అయ్యేటప్పుడు అప్పుడు మాత్రమే ఒక కాల్ ఆప్షన్ చేస్తాను. అంటే వాట్ ఐ మీన్ దట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి కింద వచ్చిన ఇక్కడ పుట్ ఆప్షన్ చేస్తాము, మార్కెట్ ట్రావెల్ చేసి ప్రాఫిట్ బుక్ చేస్తాము, మార్కెట్లో రివర్సల్ జరిగితే ఇక్కడ కాల్ ఆప్షన్ చేస్తాను, ఇక్కడ ఫెయిల్యూర్ అయితే ఇక్కడ కూడా కాల్ ఆప్షన్ చేస్తాను. అందుకని ప్రతి ట్రేడ్ కూడా సక్సెస్ అయిపోతుంది, నేను ఎంటర్ అవ్వగానే ప్రాఫిట్ వచ్చేస్తుంది అనే భావన మాత్రం మార్కెట్లో ఉండకూడదు అనే పాయింట్ మీరు తెలుసుకోవాలన్నమాట. వీడియోలో కంటెంట్ నచ్చిందని చెప్పాలని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. The first step towards achieving your dreams is having the right coach. Get the best education with NKS Trading Academy and make your price action trading dreams come true. Download the app now.